ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదల సమస్యలు గుర్తించి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గడప గడపకు రేషన్ బియ్యం పథకాన్ని ఫిబ్రవరి 1 నుండి పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల తహసీల్దార్ ఎన్వికే సుధాకర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో కార్డుదారులు రేషన్ దుకాణాల చుట్టూ తిరిగి క్యూలలో ఉన్న పరిస్థితిని గమనించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి బాధలు తీర్చేందుకు ఇంటింటికి రేషన్ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఈ పథకం వల్ల కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి సమయం, శ్రమ ఆదా అవుతుందని, అంతేకాకుండా నాణ్యమైన స్వర్ణ రకం బియ్యాన్ని అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికి రేషన్ బియ్యం వాలంటీర్ల ద్వారా సరఫరా చేస్తారని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, వీఆర్ఓలు వెంగయ్య, రమణయ్య, నరసింహారెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, వాహన యజమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. మన ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళ కష్టనష్టాలు తెలుసుకొని పేదలు ఇబ్బంది పడుతున్నారని అనేక సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నారు. దానిలో భాగంగా ఇంటింటికి రేషన్ పంపిణీ అనే విధానాన్ని కూడా నిన్న 27వ తారీఖున విజయవాడలో ప్రారంభించారు. అదేవిధంగా ఈ రోజున మన ఉదయగిరి ఎమ్మెల్యే గారు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ వాహనాలన్నింటినీ కూడా, ఉదయగిరి నియోజకవర్గ వాహనాలన్నీ కూడా అక్కడ ఈ రోజున ఎండా ఊపి ప్రారంభించారు. మన మండలానికి 7 వాహనాలు కేటాయించారు. ఇవన్నీ కూడా ఫిబ్రవరి 1 నుంచి నేరుగా ఇంటికే రేషన్ తీసుకెళ్లి కార్డుదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది. దానివల్ల కార్డుదారులకి సమయము తెలిసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇదివరలో చొక్క దుకాణానికి వచ్చి అక్కడ క్యూలో నుంచొని సరుకులు పొందాల్సిన ఇది ఉండేది. ప్రస్తుతం అటువంటి ఇబ్బంది లేదు. వారి ఇంటికే నిత్యావసర సరుకులు, అందులో కూడా మన సన్నబియ్యం కూడా 1 ఫిబ్రవరి 1 నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి కార్డుదారులు చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ సమయాన్ని వాళ్ళ పనికి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అనేక సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి గారు పేదల కోసం ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగానే మన వింజమూరు మండలానికి ఈ డోర్ టు డోర్ డెలివరీ అంటే ఇంటికే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి 7 వాహనాలు వచ్చున్నాయి. అవి 1వ తారీఖు నుంచి కార్డుదారులకు వారి ఇంటికే నేరుగా సరుకులు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ దీన్ని పేదవాళ్ళు, కార్డుదారులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.